తన సాపేక్ష సిద్ధాంతం కంటే బ్రదర్స్ కరమ్జోవ్ బుక్ చాలా గొప్పదని ఆల్బర్ట్ ఐన్స్టీన్ ఒకసారి అన్నారు. అలాగే గాడ్ ఫాదర్ లాంటి గొప్ప బుక్ రాసిన మారియో పుజోకి క్రైమ్ అండ్ పనిష్మెంట్ బుక్ అంటే చాలా చాలా ఇష్టం. నిజానికి క్రైమ్ అండ్ పనిష్మెంట్ లాంటి గొప్ప బుక్ రాయాలని మారియో పుజోకి ఎప్పుడూ ఉండేదట. బట్ తనకంత టాలెంట్ లేదని తెలుసుకొని ఏదో రీడర్స్ని మెప్పించడానికి రాసిన బుక్కే ది గాడ్ ఫాదర్. ఇంతకీ ఇన్ని గొప్ప రచనలు చేసిన అతని పేరు దోస్తావ్స్కీ. ఇతను ఒక రష్యన్ రైటర్. తన నావెల్స్లోని పాత్రలన్నీ నరకంలో శిక్షని అనుభవిస్తున్న నేరస్తులే ఉంటారు. ఎందుకంటే ఇతను వ్యక్తులు పతనమైనప్పుడే నేరాలు చేస్తారు అంటాడు. అలాగే నిరాశ నిస్పృహలే నిజమైన విషాదం అంటాడు. సో కష్టాలను ధైర్యంగా భరించినప్పుడే జీవితంలో కొత్త వెలుగు కనిపిస్తుంది. అలాగే పశ్చాత్తాపం నిజాన్ని తెలుసుకోవడం వల్లే మన పాపాలకు విముక్తని క్రైమ్ అండ్ పనిష్మెంట్ బుక్లో చెప్తాడు. నిజానికి ఈ బుక్ రాయడానికి ముందు దోస్తావ్స్కీ జీవితం కూడా ఇలానే ఉండేది. ఒకటి కాదు, రెండు కాదు, ఇతని లైఫ్లో అన్నీ ఊహించని విషాదాలే. ఆ అనుభవం వల్లే అతనంత గొప్ప రచనలు చేయగలిగాడు. ఇతను 1821లో మాస్కోలో పుట్టాడు. తండ్రొక క్రూరుడు. సెర్ఫ్లనే పని వాళ్ళ పట్ల క్రూరంగా ప్రవర్తించినందుకు వాళ్లే అతన్ని ఇంకొంచెం క్రూరంగా చంపేశారు. దాంతో దోస్తావ్స్కీ మహానగరమైన మాస్కోలో అనాథగా మిగిలాడు. చాలీ చాలని డబ్బుతో చదువును పూర్తి చేసి 2 ఏళ్లు డ్రాఫ్ట్ మ్యాన్గా జాబ్ చేశాడు. కానీ ఆ జాబ్ తనకి సెట్ అవ్వదని పూర్ ఫోక్ అని ఒక బుక్ రాశాడు. తర్వాత ది డబుల్ అని ఇంకొక నావెల్ రాశాడు. దాంతో ఈ 25 ఏళ్ల యువ రచయితకి సెలబ్రిటీ హోదా వచ్చింది. సో ఇక్కడి నుంచే వచ్చింది చిక్కంతా. మేధావుల వరుసలో చేరిన ఇతను ఒకరోజు మేధావులతో కలిసి ఒక పార్టీలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా సోషలిజం కావాలన్నారు. బట్ అదే పార్టీలో గవర్నమెంట్ గూఢచారి ఒకడున్నాడు. దాంతో ఈ పుస్తకాల పురుగుల మీద కేసు పెట్టారు. మహా అయితే బెదిరించి వదిలేస్తారులే అనుకున్నారు. బట్ తీసుకెళ్లి జైల్లో వేశారు. రోజులు కాదు, వారాలు కాదు, నెలలు గడిచాయి. సెల్ చీకటిగా ఉండేది. విపరీతమైన చలి, పైగా గడ్డి మీదే పడుకోవాలి. సో నానా చిత్రహింసలో ఇక మేధావులు జీవితం మీద ఆశలు వదులుకున్నారు. బట్ ఒకరోజు వాళ్ళని జీపులో ఎక్కించేసరికి ఇక విడుదల చేస్తారులే అనుకున్నారు. కానీ అందరినీ వరుసగా నిలబెట్టి అందులో 20 మంది పుచ్చలు పగిలేలా కాల్చారు. ఇప్పుడు మేధావుల బుర్రల్లో సాహిత్యానికి బదులు మరణ భయం ఎక్కువగా ఉంది. దిగులుగా ఒకరినొకరు చూసుకున్నారు. బట్ చివరి క్షణంలో వాళ్ళకి మరణశిక్ష రద్దయింది. దాంతో 4 సంవత్సరాలు కఠిన కారాగార శిక్ష అనుభవించిన తర్వాత బయటికొచ్చి క్రైమ్ అండ్ పనిష్మెంట్ బుక్ రాశాడు. లైఫ్ అనేది ఒక వరం. దుఃఖాన్ని చూసిన వాళ్ళే వెలుతురిని కూడా చూడగలరు. నీ ప్రయాణం ఎప్పుడు శాశ్వత ఆనందానికి దారి తీయాలి అంటాడు. అలాగే మంచో చెడో ఒక్కోసారి వస్తువుల్ని బద్దలు కొట్టడం మనకు ఆనందంగా ఉంటుంది. కానీ తర్వాత పగలగొట్టిన నేరానికి శిక్ష కూడా అనుభవించాల్సి ఉంటుంది. అది ఫిజికల్ పనిష్మెంట్ కావచ్చు, మెంటల్ పనిష్మెంట్ కావచ్చు. దానివల్ల పశ్చాత్తాపం మొదలవుతుంది. పశ్చాత్తాపం నుండి సత్యాన్ని కనుగొంటావు. అప్పుడే నీకు నిజమైన విముక్తి లభిస్తుంది. అలాగే నువ్వు శిక్ష అనుభవిస్తున్నప్పుడు ఒక రకమైన అంతర్మదనం బాధపడుతుంది. ఇంకా చెప్పాలంటే బాధ వలనే ప్రేమించడం సాధ్యమవుతుంది. సో బాధలోనే బాధల వలనే ప్రేమించడం సాధ్యం. మరో విధంగా మనకు ప్రేమించడం తెలియదు, మరో ప్రేమ తెలియదు అంటాడు. అలాగే అతని చివరి నవల బ్రదర్స్ కరమ్జోవ్. ఈ బుక్ అతను చనిపోయిన తర్వాత పబ్లిష్ అయ్యింది. ఇది ప్రపంచంలోని గ్రేటెస్ట్ నావల్గా వారండ్ పీస్తో ఇప్పటికీ పోటీ పడుతూనే ఉంది. అందుకే ఆల్బర్ట్ ఐన్స్టైన్ నా సాపేక్ష సిద్ధాంతం కన్నా దోస్తావ్స్కీ రాసిన బ్రదర్స్ కరమ్జోవ్ చాలా గొప్పది అన్నాడు. సో ఇలాంటి మేధావుల జీవిత గాథలు మీరు తెలుసుకోవాలనుకుంటే కుకుఎఫ్ఎంలో ఇలాంటి బయోగ్రఫీస్ ఆడియో ఫార్మేట్లో ఎన్నో ఉన్నాయి. ఒకసారి వినడానికి ట్రై చేయండి. అలాగే డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ క్లిక్ చేసి podcast50 అనే కూపన్ కోడ్ ద్వారా 1 year ప్లాన్ని 199 రూపీస్కే పొందండి. అంటే పర్ డేకి 1 రూపీ కంటే తక్కువతో 10,000+ అవర్స్ కాంటెంట్ని వింటూ కిందన్న ఫీడ్బ్యాక్ లింక్ ద్వారా మీకు నచ్చిన బుక్ని కుకుఎఫ్ఎంకి సజెస్ట్ చేస్తూ వినండి.